సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం. మ్యాజికల్ రాఖీ స్వీట్ బాక్స్. ఒక ఊర్లో సూర్యకాంతం, చంద్రకాంతం అనే ఇద్దరు అత్తాకోడళ్ళు ఉండేవాళ్ళు. చంద్రకాంతం ఎప్పుడు ఏదో ఒక తలతిక్క పని చేసి అత్తని ఇబ్బంది పెడుతూ ఉండేది. సూర్యకాంతానికి ఓపిక ఎక్కువ, కోడలు ఏ పని చేసినా భరిస్తూ ఉండేది. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు చంద్రకాంతం హాల్లో కూర్చొని తన స్నేహితురాలితో ఫోన్లో మాట్లాడుతూ ఉంది. హా, ఇంకేంటే సంగతులు? ఏముందే, మన సుశీల లేదు? లేదుగా, మొన్నే వాళ్ళ అమ్మ వాళ్ళింటికి వెళ్ళింది కదా. అదే లేవే, అమ్మ వాళ్ళింటికి వెళ్ళిన సుశీలనే. వచ్చేటప్పుడు ఉత్త చేతులతో రాలేక గోరింటకు పెట్టుకుని వచ్చిందా? నువ్వు ఇంకా కొంచెం కూడా మారలేదానే. అవునే, మా అత్త కూడా పెళ్ళైనప్పటి నుంచి అదే మాట అంటూ ఉంటుంది, నువ్వెప్పుడు మారతావో ఏమో అని. ఇలా ఉంటే ఎప్పటికీ మారవు. సర్లే, ఏదో చెప్తున్నావు కదా, చెప్పు. ఏమోనే, మర్చిపోయాను, గుర్తొచ్చినప్పుడు ఫోన్ చేసి చెప్తాలే, బాయ్ అని చెప్పి ఫోన్ పెట్టేసింది. చంద్రకాంతం ఆశ్చర్యంగా, ఏమైంది దీనికి? ఇంతకీ మా అత్త ఏం చేస్తుంది? పొద్దున్నీ కనిపిస్తనే లేదు అంటూ అక్కడి నుంచి లేచి అత్త కోసం ఇంట్లో చూస్తూ ఉంది. ఎక్కడ సూర్యకాంతం కనిపించలేదు. అయితే వెంటనే వంటగదిలోకి వెళ్ళి నాకు నచ్చిన స్వీట్ చేసుకుని తినేస్తాను అనుకుంటూ హుషారుగా వంటగదిలోకి వెళ్తూ ఉంది. వంటగది గుమ్మం వరకు వచ్చి, అత్తమ్మా మీరిక్కడున్నారా? నేను ఇల్లంతా చూశాను, కనపడలేదు అత్తమ్మా. వంటగదిలో ఉంటే గాడేనో చూస్తే ఎట్లా కనిపిస్తానే? కాదత్తమ్మా. సరే నేను వస్తాను. ఆగు. ఏంటత్తమ్మా? ఏదో చేయడానికి వచ్చి నన్ను చూడగానే ఆగిపోయినట్లున్నావు, ఏంది? అబ్బే ఏం లేదత్తమ్మా. నాటకాలు ఆడకే, నీ గురించి నాకు తెలియదానే. నిజమత్తమ్మా, మేమేదొట్టు? అంటే నన్ను తొందరగా పైకి పంపిద్దామని ప్లాన్ చేసినవా అంటూ అక్కడి నుంచి బయటికి వస్తూ, సరే నీకు కిచెన్లో ఏదో పనున్నట్లుంది, నేను బయటికి పోయి వస్తా, జాగ్రత్త. ఎక్కడికత్తమ్మా? చెప్తే గాని పోనీవా, ఏంది? అబ్బే అదేం లేదత్తమ్మా, మీరెళ్ళండి అనగానే సూర్యకాంతం అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళింది. కాసేపటికి చేతిలో ఒక పెద్ద కవర్ పట్టుకొని బయటకొచ్చింది. చేతిలో కవర్ చూసి చంద్రకాంతం, ఆ కవర్లో ఏముంది అని అడిగితే నీకెందుకే అంటుంది. మనకెందుకు వచ్చిందిలే, సైలెంట్గానే ఉందాం అని మనసులో అనుకుంటూ ఉంది. తర్వాత రోజు కూడా అదే టైంకి అంతకుముందు రోజులాగానే చేతిలో ఒక సంచి పట్టుకొని వెళ్ళి సాయంత్రానికి వచ్చింది. అలా 3-4 రోజులు గడిచాక చంద్రకాంతానికి కాస్త అనుమానం వచ్చి, మా అత్త ఏంటి రోజు కవర్లు సంచులు పట్టుకొని బయటికి వెళ్తాంది, మళ్ళీ సాయంత్రానికి ఇంటికి వస్తాంది, అది తీసుకొని ఎక్కడికి వెళ్తుంది? వామ్మో, ఈ ఆలోచనలు నన్ను చంపేసేలా ఉన్నాయి. అయినా నాలో నేను ఆలోచిస్తూ సతమతపోవడం కంటే ఆమెనే ఫాలో అయ్యి ఎక్కడికి వెళ్తుందో తెలుసుకుంటే అయిపోతుంది కదా. హా, రేపు అత్త బయటికి వెళ్ళగానే ఆమెనే ఫాలో అవుతా అంటూ అక్కడి నుంచి వెళ్ళింది. అనుకున్నట్లుగానే తర్వాత రోజు సూర్యకాంతం చేతిలో ఒక సంచి పట్టుకొని, చంద్రా నేనెల్లొస్తానే, జాగ్రత్త. అత్త గుమ్మం దాటగానే చంద్రకాంతం కూడా అత్త వెనకాలే ఫాలో అవుతూ ఉంది. సూర్యకాంతం చాలా దూరం నడిచాక రోడ్డు పక్కన ఒక పూరి గుడిసె ముందు ఆడుకుంటూ ఉన్న ఇద్దరు అన్నా చెల్లెల దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి, పాపా ఇతను మీ తమ్ముడా? అవును. రాఖీ పండగ వస్తాంది కదా, మీ తమ్ముడికి రాఖీ కడతావా? కడతాను. అవునా, సరే నేను నీకు రాఖీ ఇస్తాను, అట్లాగే స్వీట్ కూడా ఇస్తాను. పండగ రోజు మీ తమ్ముడికి రాఖీ కట్టి గా స్వీట్ మీ తమ్ముడికి తినిపించి నువ్వు కూడా తిను, సరేనా అని అంది. సూర్యకాంతం తను తీసుకొచ్చిన కవర్ని ఆ పిల్లలకి ఇచ్చి అక్కడి నుంచి వెనక్కి తిరిగింది. అది చూసిన చంద్రకాంతం అత్త కంటే ముందే ఇంటికి నడుస్తూ ఉంది. అలా ఇంటికొచ్చి తన గదిలో కూర్చుని, అంటే మా అత్త రోజు అట్లా పేద పిల్లలకి రాఖీలు స్వీట్స్ పంచిపెడుతుందన్నమాట, అయినా ఆమె గదిలో ఏమైనా స్వీట్ ఫ్యాక్టరీ పెట్టిందా ఏంటి? రోజు అన్ని స్వీట్స్ ఎక్కడి నుంచి తీసుకొస్తుంది? ఇదేదో ఆలోచించాల్సిన విషయమే, రేపు ఉదయం వెళ్తుంది కదా, ఆమె ఎలా స్వీట్స్ అన్ని తీసుకెళ్తుందో చూడాలి అనుకున్నట్టుగానే తర్వాత రోజు ఉదయం సూర్యకాంతం గదిలో ఉండగా తలుపు చాటు నుంచి చూస్తూ ఉంది. సూర్యకాంతం తన అలమారంలో నుంచి ఒక స్వీట్ బాక్స్ బయటికి తీసి మంచం మీద పెట్టి దాన్ని చూస్తూ, ఈ మ్యాజికల్ స్వీట్ బాక్స్ నుంచి పేద పిల్లలకి రాఖీలు స్వీట్లు పంచుతూ ఉన్నా,
రాఖీ అయిపోయేలోగా సాధ్యమైనంత ఎక్కువ మంది అనాథలకి పేద పిల్లలకి పంచాలే అంటూ ఆ బాక్స్ ఓపెన్ చేసింది. అందులో ఒక సైడ్ ఒక రాఖీ ఉంది, ఇంకొక సైడ్ అన్ని రకాల స్వీట్స్ ఒక్కొక్కటి ఉన్నాయి. సూర్యకాంతం ఆ ఒక్క రాఖీ తీయగానే అక్కడ ఇంకొక రాఖీ ప్రత్యక్షమైంది. అక్కడున్న స్వీట్ తీయగానే అచ్చు అలాంటిదే ఇంకొక స్వీట్ ప్రత్యక్షమైంది. అది చూసి చంద్రకాంతం షాక్. అమ్మా అత్త, ఇంట్లో మ్యాజికల్ బాక్స్ పెట్టుకున్నావా అనుకుంటూ ఉంది. సూర్యకాంతం ఆ స్వీట్స్ రాఖీలు పట్టుకుని సంచిలో వేసుకుని బయటికి వెళ్ళింది. ఆమె వెళ్ళగానే చంద్రకాంతం అత్త గదిలోకి వచ్చి ఆ మ్యాజికల్ బాక్స్ బయటికి తీసి ఆ బాక్స్ నే చూస్తూ, ఇదన్నమాట మా అత్త సీక్రెట్, ఇందులో నుంచి ఎన్నంటే అన్ని స్వీట్స్ వస్తాయి. పిచ్చి అత్త, ఆ స్వీట్స్ అన్ని స్వీట్ షాప్ వాడికి హోల్సేల్లో అమ్ముకొని సొమ్ము చేసుకోకుండా అనాథలకి పంచిపెడుతున్నావా అనుకుని ఆ మ్యాజికల్ బాక్స్ నుంచి చాలా మొత్తంలో స్వీట్స్ రాఖీలు తీసింది. రాఖీలన్నీ ఒక పెద్ద సంచిలో వేసుకుని స్వీట్స్ అన్ని ఇంకొక పెద్ద బాక్స్ లో పెట్టుకుని తన గదిలో పెట్టి, నెక్స్ట్ ఈ ఊర్లో ఉన్న స్వీట్ షాప్ వాడి దగ్గరికి వెళ్ళి ఇలా స్వీట్స్ ఉన్నాయని చెప్పి వాడు కొంటాడో లేదో కనుక్కొని అన్ని వాడికి ఇచ్చేస్తే సరిపోతుంది అనుకుని వెంటనే ఆ ఊర్లో ఉన్న రామ్ స్వీట్ షాప్ దగ్గరికి వచ్చి బేరం కుదిరించుకుంది. వాడి దగ్గర కొంత డబ్బు కూడా తీసుకుంది. మీ కుర్రాలని పంపించండి, తెచ్చుకుంటారు అట్టాగే అమ్మా అని చెప్పి అతని దగ్గర పనిచేసే ఇద్దరు కుర్రాలని చంద్రకాంతం వెనకాల పంపించాడు. చంద్రకాంతంతో ఇంటికొచ్చిన ఆ కుర్రాళ్ళిద్దరూ ఆ స్వీట్ బాక్స్లో రాఖీలున్న సంచి పట్టుకుని వెళ్లారు. వాళ్ళు వెళ్ళగానే చంద్రకాంతం చాలా ఆనందంగా డబ్బు పట్టుకుని, అరగంటలో 10,000, రోజు ఇలాగే చేస్తే 10 రోజుల్లో 100,000 అంటూ ఉండగా సూర్యకాంతం వచ్చి, ఏందే 100,000 అంటావ్? ఏం లేదత్తమ్మా, ఏం లేదు అంటూ ఉండగానే రాము స్వీట్ షాప్ నుంచి రాము వచ్చి, నిజంగానే ఏం లేదు అనగానే ఇద్దరు ఆశ్చర్యంగా గుమ్మం వైపు చూసి షాక్ అయ్యారు. ఏమైంది రాము? అమ్మా, మీ కోడలు నా దగ్గర స్వీట్స్ రాఖీలు ఉన్నాయి, హోల్సేల్లో కొనుక్కోండి అంటే 10,000 ఇచ్చి తీసుకున్నా. తీరా డబ్బాలు ఓపెన్ చేస్తే అందులో మట్టి ఎండిన ఆకులు తప్ప ఏమీ లేవు అనగానే చంద్రకాంతం షాక్. అబద్ధం, నేనే నా చేతులతో అందులో స్వీట్స్ పెట్టాను అనగానే సూర్యకాంతానికి అంతా అర్థమైంది. ఏం తెచ్చినావు రాము? 10,000. ఇగో గా 10,000 అతనికి ఇచ్చేపో అనగానే చంద్రకాంతం ఏమీ మాట్లాడకుండా 10,000 రాముకి ఇచ్చేసింది. రాము ఆ డబ్బు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళగానే సూర్యకాంతం కోపంగా కొడల దగ్గరికి వచ్చి, నువ్వు మారవానే ఇంకా, గా మ్యాజికల్ బాక్స్ మీద కూడా నీకు అనుబడిందా? అందులో నుంచి వచ్చేది ఏదైనా సరే ఫలితం ఆశించకుండా దానం చేయడానికి తప్ప సొమ్ము చేసుకోవడానికి కుదరదే. గా రాము మంచోడు కాబట్టి డబ్బియగానే వెళ్ళిపోయిండు, గదే ఇంకొకడైతే మీ కోడలు గిట్లా మోసాలు చేస్తుంది అని పరువు అంతా తీసేటోడు చి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. చంద్రకాంతం అక్కడే నిలబడి, చ ఏదో అనుకుంటే ఏదో అయింది, సర్లే ఏం చేస్తాం అనుకుంటూ ఉంది. రోజు చంద్రకాంతం షాపింగ్ చేసి ఇంటికి తిరిగి వస్తుంది. దారిలో ఒక గర్భవతి అమ్మాయి పూలమ్ముతూ కనిపించింది. ఆమెను చూసి చంద్రకాంతం మనసులో ఇలా అనుకుంది, అయ్యో ఏంది పిల్ల ఇంత ఎండలో పూలమ్ముకుంటాంది, పైగా ప్రెగ్నెంట్ కూడా అని మనసులో అనుకుని రోడ్డు పైన నడుస్తూ వెళ్తుంది. సడన్ గా ఆ గర్భవతి అమ్మాయి ఎండకి తట్టుకోలేక కళ్ళు తిరిగి పడిపోతుంది. అది చూసిన చంద్రకాంతం వెంటనే ఆ అమ్మాయి దగ్గరకు వెళ్తుంది. తన బ్యాగ్లో నుంచి వాటర్ బాటిల్ తీసి కొన్ని నీళ్లు తన ముఖానికి కొడుతుంది. తాను స్పృహలోకి రాగానే తనకి నీళ్లు తాగిస్తుంది. స్పృహలోకి వచ్చిన అమ్మాయితో చంద్రకాంతం ఇలా అంటుంది, ఏంది ఇంత నీరసంగా ఉన్నావు, ఈ ఎండలో గీ పూలమ్ముకోవడం అవసరమా, అసలు నీ పేరేంది? అప్పుడు ఆ అమ్మాయి నీరసంగా చంద్రకాంతంతో ఇలా అంటుంది, నా పేరు లక్ష్మీ అమ్మా. అమ్మా ఏందమ్మా, నేను ఆల్మోస్ట్ నీయజే, మంచిగా చంద్రకాంతం అని పేరు పెట్టి పిలు, లేదంటే ఏం చక్క చందు అని పిలు, అయినా నువ్వు పంచడమేంది, మీ ఇంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారు అని అడుగుతుంది. దానికి లక్ష్మి ఏడుస్తూ ఇలా అంటుంది, నాకెవ్వరూ లేరు, నా భర్త మిలిటరీ ఆఫీసర్, మొన్న జరిగిన యుద్ధంలో చనిపోయారు. అని ఏడుస్తూ చెప్పింది.
అది విన్న చంద్రకాంతం గుండె తరుక్కుపోయింది. లక్ష్మితో, అరే గట్లెందుకు అంటావులే లక్ష్మి, నేను లేనా నీకు? ఇప్పటినుంచి నువ్వు నా దోస్తువి, సరేనా? చల్నాడు, నేను నీ ఇంటి దగ్గర దింపుతా అని అంటుంది. దానికి లక్ష్మి ఆలోచనలో పడుతుంది. అది గమనించిన చంద్రకాంతం లక్ష్మితో, ఏందే ఆలోచిస్తున్నావు? నీ ఇంటికి పోదామంటే అంతలా ఆలోచిస్తున్నవే, అసలు నీ ప్రాబ్లం ఏంది? నాకసలు ఇల్లు లేదు చందు. మా ఆయన బార్డర్స్కి వెళ్లే ముందు ఆ సేటు దగ్గర పైసలు తీసుకున్నాడు. మా ఆయన చనిపోయాడని తెలిసి అప్పు కింద మా ఇల్లు పొలాలు అన్ని తీసేసుకున్నాడు. గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే పెన్షన్ డబ్బులు కూడా ఆయన వడ్డీ అని చెప్పి తీసేసుకుంటున్నాడు. ఇంకా చేసేది ఏం లేక ఇగో గి పూలు అమ్ముకుంటూ రాత్రులు ఆ గుళ్ళో పడుకుంటాడు. అది విన్న చంద్రకాంతం కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వెంటనే కళ్ళు తుడుచుకొని లక్ష్మితో ఇలా అంటుంది, అరే నువ్వేం ఫిక్కర్ చేయకు లక్ష్మి, నేను నీకున్నాగా, నాతో రా అని తనతో రమ్మంటుంది. దానికి లక్ష్మి మొహమాటం పడుతూ ఇలా అంటుంది, వద్దులే చందు, నా వల్ల మళ్ళీ నీకెందుకు ఇబ్బంది అని అంటుంది. దానికి చంద్రకాంతం, ఏందే అట్లాంటావు, నువ్వు నా దోస్తువి, నా జాన్, నువ్వు నా కాడ మొహమాటం పరుడేందే, నీకోసం కాకపోయినా నీ కడుపులో ఉన్న బిడ్డ కోసమైనా రావే అని అంటుంది. దాంతో లక్ష్మి చంద్రకాంతంతో వెళ్తుంది. లక్ష్మిని ఒక అరుగుపైన కూర్చోపెట్టి చంద్రకాంతం తన బ్యాగ్లో నుంచి మ్యాజిక్ ల్యాంప్ తీస్తుంది. ల్యాంపులో ఉన్న భూతంతో ఇలా అంటుంది, రే తమ్ముడు నీతో అర్జెంటుగా పనిపడింది, నువ్వు అర్జెంటుగా బయటికి రారా అని ల్యాంపులో ఉన్న భూతాన్ని పిలుస్తుంది. భూతం బయటికి రాకుండా, అబ్బా పో అక్క, నేను పండుకున్నా ఇప్పుడు రాలేను అని అంటాడు. దానికి చంద్రకాంతం కోపంతో, నువ్వు ఇట్లా చెప్తే ఇనవురా, చెప్తా అత్తమ్మా అని అనగానే భూతం భయపడిపోయి, అమ్మో వద్దక్కా వద్దు, ఆమెను పిలవద్దు, వస్తాను అని బయటికి వస్తాడు. బయటికి వచ్చిన భూతంకి చంద్రకాంతం జరిగిందంతా చెప్తుంది. అది విన్న భూతం చంద్రకాంతంతో, ఓహో అట్లనా, సరే సరే నువ్వేం ఫిక్కర్ చేయకక్క, ఇప్పుడు ఎక్క కోసం ఒక ఇల్లు కావాలి అంతేగా అని వెంటనే తన మ్యాజిక్తో భూతం ఒక ఇల్లు కట్టేస్తాడు. అది చూసిన చంద్రకాంతం భూతంతో, సబాష్ రా తమ్ముడు, ఇగో ఇక నుంచి ఈ అక్కని నువ్వే చూసుకోవాలే, కంటికి రెప్పలా ఈగ కూడా వాలకుండా జాగ్రత్తగా చూసుకోవాలి, సరేనా అని అంటుంది. దానికి భూతం, అరే నువ్వు ఫిక్కర్ చేయకే అక్క, నేను చూసుకుంటా అన్నాగా, నాకు వదిలే. ఇదంతా చూసిన లక్ష్మి ఎంతో ఆనందపడుతుంది. ఇప్పుడు లక్ష్మి కొత్త ఇంట్లో చేరడం అక్కడి నుంచి వెళ్తున్న సేటు చూస్తాడు. ఏందమ్మా లక్ష్మి, కొత్త ఇల్లు చాలా బాగుంది, అవును గాని మీ ఆయన చేసిన అప్పుకి ఇంకా నువ్వు వడ్డీ పైసలు ఇవ్వనేలేదు అని అడుగుతాడు. దానికి లక్ష్మి ఇలా అంటుంది, అదేందయ్యా మాకు వచ్చిన పెన్షన్ పైసలు వడ్డీ కింద మీరే తీసుకుంటున్నారు కదయ్యా అని అంటుంది. దానికి సేటు, అరే పిచ్చి పిల్ల, గది వడ్డీ మరి చక్ర వడ్డీ ఎవరు కడతాడు, సర్లే ఎట్టాగో నువ్వు పైసలు కట్టలేవు గనక నేను గీ ఇల్లు తీసుకుంటున్నా, నువ్వు వేరే ఇల్లు కట్టుకోపో అని ఇంట్లోకి వెళ్లి ఇల్లు కబ్జా చేస్తాడు. ఇదంతా చూసిన చంద్రకాంతంకి కోపం వస్తుంది. కోపంతో భూతంకి ఇలా చెప్తుంది, అరే తమ్ముడు మన లక్ష్మక్కని టార్చర్ చేసింది వీడే, ఈడికి టార్చర్ ఎట్లుండాలంటే ఇంకొక్కసారి మన లక్ష్మక్క దగ్గరికి రాకూడదు అని అంటుంది. దానికి భూతం, డోంట్ వరీ అక్క, మీ ఇద్దరు జస్ట్ ఇక్కడే నిల్చొని చూడండి, వాడికి సినిమా నేను చూపిస్తా అని ఇంట్లోకి వెళ్తాడు. కొత్త ఇంట్లో సేటు హాయిగా సోఫాలో కూర్చుని టీవీ చూస్తూ ఉంటాడు. సడన్ గా టీవీలో మొత్తం బ్లాంక్ అయిపోతుంది. అది చూసి టీవీ చెడిపోయిందా ఏమో అని సేటు రిమోట్ ని కొడతాడు. ఏందే ఇది చెడిపోయిందా ఏందే, అప్పుడు వెంటనే టీవీ రెండు కళ్ళు తెరిచి సేటునే చూస్తూ ఉంటుంది. అది చూసిన సేటు భయపడుతూ, ఏంది టీవీ కూడా కళ్ళుంటాయా
అని అనుకుంటూ ఉండగా ఆ టీవీ కొంచెం కొంచెంగా సేటు దగ్గరికి నడుచుకుంటూ వస్తూ సడన్ గా తన నోటితో సేటును కొరకబోయింది. అది చూసి సేటు పరుగులు తీస్తాడు. అప్పుడు ఒక కత్తి గాల్లో ఎగురుతూ సేటును పొడవబోయింది. సేటు తప్పించుకుని ఫ్యాన్ కింద కూర్చుంటాడు. అప్పుడు ఫ్యాన్ సేటు మీద పడుతుంది. దాంతో అబ్బో చచ్చండ్రా దేవుడా అని గట్టిగా అరుస్తాడు. ఆ తర్వాత ఆ ఫ్యాన్ సేటును కొట్టడం మొదలు పెడుతుంది. దాంతో సేటు భయం భయంగా పరుగులు తీస్తూ ఉంటాడు. పరిగెడుతున్న సేటు కాళ్ళని టీవీ కొరుకుతుంది. దాంతో అని అరుస్తాడు. ఏంద్రా ఈ ఇల్లు, ఇంట్లో దయ్యాలు గిట్లా ఉన్నాయా ఏంది? అప్పుడు సేటుకి ఒక వాయిస్ వినిపిస్తుంది. సేటు, ఈరోజు నీ పాపం పండింది. జనాల కోసం బార్డర్లో యుద్ధం చేస్తూ చనిపోయిన ఒక సైనికుడి భార్యని, పైగా గర్భవతిని, ఇంతగానం టార్చర్ పెట్టిన నిన్ను, నిన్ను వదల సేటు, నిన్ను వదల, లక 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 అని అంటుంది. ఆ సేటు భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. బయట నిల్చొని ఉన్న లక్ష్మితో, అమ్మా లక్ష్మమ్మ, తల్లే నన్ను క్షమించు తల్లే, ఇంట్లో నువ్వే ఉండు తల్లే, వామ్మో కావాలంటే నీ పెన్షన్ డబ్బులు కూడా నీకే ఇచ్చేస్తా, నన్ను మాత్రం వదిలేయండి అమ్మో, వదిలేయండి అని అక్కడి నుంచి భయంతో వెళ్ళిపోతాడు. అలా లక్ష్మికి ఆ సేటు టార్చర్ పోయింది. ఇంకా పెన్షన్ డబ్బులు కూడా వచ్చాయి. తనకి ఇంతగనం హెల్ప్ చేసిన చంద్రకాంతంని లక్ష్మి గట్టిగా హక్ చేసుకుని మరీ థ్యాంక్స్ చెప్తుంది. థ్యాంక్స్ చందు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే నీ భూతానికి కూడా థ్యాంక్స్ చెప్పు. అత్యాశ కోడలు మ్యాజిక్ రాఖీ బాక్స్.